సరే రాజమ్మ, ఇట్లా పెద్ద పెద్ద పురుగులు నివారించుకునే కోసము దశపత్ర కషాయం బాగా పనిచేస్తుంది. నువ్వు సాయంకాలం రా రాజమ్మ, మీటింగ్ లో మాట్లాడదాము. సరే మేడం, సాయంత్రం మీటింగ్ ఏంటో కదా, తర్వాత వస్తాను మాసం. సరే రాజమ్మ. అందరికీ నమస్కారమ్మా, నా పేరు ఏం శ్రీదేవి. మా చింతపూడి గ్రామము, గుడిపల్లి మండలము, చిత్తూరు జిల్లా. అమ్మ, ఇప్పుడు మనము దశపత్ర కషాయము తయారు చేసుకోవాలనుకున్నాము కదా, ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: జిలేడాకు 2 కిలోలు, కాకరాకు 2 కిలోలు, హానిగాకు 2 కిలోలు, హత్తకడలాకు 2 కిలోలు, ఆకు 2 కిలోలు, జామాకు 2 కిలోలు, వేపాకు 2 కిలోలు, స్థానగాకు 2 కిలోలు, సీతాఫలమాకు 2 కిలోలు, నయార్బామాకు 2 కిలోలు. అమ్మ, 1 లీటర్ల ఆమూత్రము. అమ్మ, ఆ కషాయాన్ని మరుగెట్టడానికి కుండం నాది 100 గ్రాములు షరుపు. ఇప్పుడు మనము 10 రకాల ఆకలి తీసుకున్నాము కదా, ఇప్పుడు మనము దాన్ని మెత్తగా దంచుకోవాలి. అక్క, ఇప్పుడు ఆకలంతా దంచుకున్నాం కదా, తర్వాత నేను చేయాలి. అమ్మ, 10 రకాల ఆకులు మెత్తగా దంచుకున్నాం కదా, ఆ దంచుకున్నటవి పై మీద ఒక కుండు పెట్టి ఆ కుండ్లో ఆవమూత్రం 10 లీటర్లు తీసి ఆ కుండ్లోకి వేసి ఈ 10 రకాల ఆకులను దంతకు వేసి 5 పొంగులు వచ్చేట మనం మరుగుపెట్టాలమ్మ. ఆకులన్నీ మరిగించుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలమ్మ వాటిని? అమ్మ, మరిగించిన తర్వాత కొండను కింద దించి 48 గంటలు చల్లార్చాలమ్మ. ఈ కషాయం తయారు చేసుకుంటా ఉండం కదా, దీన్ని ఇంకా ఉపయోగిందమ్మక్క. అమ్మ, మనము ఇందాక పోయాం కదా, బీన్స్ లోను టమాటాలో చూసినాం కదా, ఆ టమాటాలో పెద్ద పెద్ద పురుగు, బీన్స్ లో టమాటాలో పెద్ద పెద్ద పురుగు కనిపిస్తుంది కదా, ఆ అలాంటి పురుగు నివారణ కోసము మనకి ఈ దశపత్ర కషాయము బాగా పనిచేయడం జరుగుతుందమ్మా. అమ్మ, మనము పెద్ద పెద్ద పురుగులు నివారిస్తుంది అనుకున్నాం కదా, అవి ఏంటంటే ఈ శనిపచ్చి పురుగు, లద్ది పురుగు, కాయ పిలిచే పురుగు, ఈ పచ్చి పురుగు, ఇవన్నిటిని ఈ దశపత్ర కషాయం అనేది మనకు బాగా నివారిస్తుందమ్మా. ఈ దశపత్ర కషాయం ఎకరానికి ఎంత వాడుతున్నారు? మనం దశపత్ర కషాయాన్ని 2 నుంచి 3 లీటర్లు దశపత్ర కషాయం తీసుకొని 100 లీటర్లు నీళ్ళ కలుపుకొని 1 ఎకరాకు పిచికారి చేసుకోవచ్చు మనం దశపత్ర కషాయాన్ని. దశపత్ర కషాయాన్ని పంట కాలంలో ఎన్ని సార్లు పిచికారి చేసుకోవచ్చు? అన్న, ఈ దశపత్ర కషాయాన్ని ఒక పంట కాలంలో పురుగు ఉధృతను బట్టి 1 సార్లు కానీ 2 సార్లు మాత్రమే పిచికారి చేయాలని. మీరు గత 8 ఇంకా ఎన్పిఎం పద్ధతులు పాటిస్తున్నారు కదా, ఆ పంట ఏ విధంగా వస్తా ఉందమ్మా? నేను 5 సంవత్సరం నుంచి ఎన్పిఎం పద్ధతులనే పంటలు పండిస్తున్నానమ్మా. ఎందుకంటే ఎన్పిఎం కషాయాలు ఘన జీవామృతము, ఇది జీవామృతం అంతా తయారు చేసి మంచి పంటలు, మంచి పంట పండిస్తున్నానమ్మా. మీరు పండించిన పంటలు మార్కెట్ లో అమ్ముకుంటున్నారు కదా, మీకు గిట్టుబాటు ధర ఏ విధంగా వస్తా ఉందమ్మా? అమ్మా, నాకు గిట్టుబాటు ధర అయితే బాగా వస్తున్నాయమ్మా. ఎందుకంటే నేను సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు, శ్రీవారి పంటలు పండిస్తున్నాను కాబట్టి ఎక్కువ రేటు కొనుక్కుపోతున్నారమ్మా. అన్నయ్య, మీరు సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు కదా, మరి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి? అమ్మా, నేను ఇంతకు ముందు అయితే ఎకరముకు 15 వేలు ఖర్చు పెట్టేది, ఇప్పుడు ఎకరానికి 5 వేల లోపల ఖర్చు పెట్టుకుని పంట పండిస్తుంటానమ్మా. కషాయం తయారు చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటా?
అమ్మ ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, మనము దీన్ని పిచికారి చేసేటప్పుడు మూతికి గుడ్డు కట్టుకొని పిచికారి చేయాలి. ఆ చేసేది కూడా సాయంకాలం పూట దీన్ని పిచికారి చేయాలి అమ్మ. మనము ఈ 10 రకాల ఆకులతో మనము తయారు చేసినాం కాబట్టి అది ఘాటం సారవంతమైన ఘాటు ఉంటుంది కాబట్టి మనము కళ్ళు తిరగడము, కడుపులో తిప్పడము అలాంటిది ఏం కాకుండాను మనము మూతికి గుడ్డు కట్టుకొని దాన్ని పిచికారి చేయాలమ్మ. అంతేకాకుండాను ఈ కషాయం తయారు చేసుకున్న రోజు పిచికారి చేస్తే మంచి ఫలితాలు కూడా ఉంటుందమ్మా. అయితే అక్క అది కషాయం నిల్వ ఉండదా అమ్మ? దాంతో నీళ్లు కలుపుకున్నా అంటే 6 నెలలు అనేది నిల్వ ఉంటుందమ్మా మనకు. కషాయం తయారు చేసుకుని 48 గంటలు అయింది కదా, దాన్ని ఇప్పుడు పలసన గుడ్డుతో వడగట్టుకోవాలి. మనం ఇప్పుడు 3 లీటర్ల పసుపత్ర కషాయాన్ని 100 లీటర్ నీళ్ళ పోసి కరెక్ట్ కలుపుకుందాం అక్క. ఇప్పుడు అక్క ఇప్పుడు మనము కరెక్ట్ ఇలా కలుపుకోవాలి అక్క. ఇప్పుడు మనము 100 గ్రాముల షరప్ వేసి దీంతో బాగా కరెక్ట్ కలుపుకోవాలి అక్క. అక్క ఈ షరపు ఆకలి అయితే పెట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి మనం షరప్ కలుపుకోవాలి అక్క. అక్క షరపే కాకుండా ఈ కూడగాయల రసం కూడా కలుపుకోవచ్చు అక్క.